Hi friends, welcome to Fauzia's Happy Home. Mana channel lo traditional recipes tayar cheyadam kosam ani chepesi nenu konni bowls vachalu teeskachina. Ivi ma ikkada Chhattisgarh lo chaala famous. Ave enti anevi nenu meeku ok sari chupistha meeku kachithanga nachithayi. Meeru ganaka channel lo first time vachite channel ni subscribe chesukoru marchipokuri. Idi ఇవి మట్టితో తయారు చేసిన గంజులు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది అంటే ఈ గంజుకు మీ ఏరియాలనైతే ఎన్ని రూపాయలు ఉంటుంది చెప్పురి. మా ఊళ్ళో ఇది 20 రూపాయలు మాత్రమే. ఇదేమో దీని మూత, దాంట్లోకి వెళ్ళే చిన్న సైజు ఇది మూతతో సహా 30 రూపాయలు మాత్రమే గంజు మూత. ఇక ఉప్పులు కారాలు వేసుకునే తందుకు చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నాను నేను. ఇగో ఇవి చూసిరా, ఇవి ఎంతనో తెలుసా, ఎంత ఉండుంటాయి చెప్పుండ్రి. 5 రూపాయలు. ఇవి పోలాల మాస అంటారు చూసిండ్రా, మన ఊర్లో పోలాల మాస. ఇక్కడనేమో పోల అంటారు. పోల అప్పుడు బొచ్చడు దొరుకుతాయి అబ్బా. ఇగో గ్లాసులు, గ్లాసు ఇదెంతనో తెలుసా, 2 రూపాయలు అంతే. ఇగా ఇవి ఉన్నాయి చూసినరా, ఉప్పులు కారాలు ఏమైనా కట్ చేసుకునే వేసుకునే తందుకు అని చెప్పేసి తీసుకున్న చిన్న చిన్న ప్లేట్లు. దీపాంతలు కాదు ఇవి, ప్లేట్లే ఇవి. ఇగో దీపాంతలు అయితేనేమో ఇట్లా చిన్న ఇది ఉంటుంది కదా, కానీ కాదు ప్లేట్లు. దీంట్లో చాలా వరకు నేను టైనీ కుకింగ్ అప్పుడు యూజ్ చేసిన ఇవి, ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తానా. దీంట్లోకి వెళ్ళి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, ఇప్పుడు వీటిని మళ్ళీ యూజ్ చేస్తానా అన్నట్టు. ఇవన్నీ రూపాయికి ఒకటి. ఇక బిందెలు చూసిర్రా, ఈ బిందె 3 రూపాయలు. ఇగో ఇదేమో ఫ్రై చేసే ఇది, ఇది కేరళ చీంచట్టి అంటారు దీన్ని. కానీ మామూలుగా మనం ఏమైనా కోసుకుంటే ఉల్లిగడ్డలు అట్లాంటివి ఏమన్నా వేసుకొని కానీ తీసుకున్నా అన్నట్టు. ఇదేమో దీని మూత. ఇక రొట్టెపీట చూడుండ్రల్లా, రొట్టెపీట ఇది కూడా 5 రూపాయలే. ఇంకొక బిందె. ఇక ఇవన్నీ యూజ్ చేసి మనం ఇదేమో కుండ మీద పెట్టే మూత నార్మల్గా అయితే, కానీ మనం వంట చేసుకునే ఏమంటారు కడాయి లెక్క యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇవన్నీ నేను మన ఛానల్లో కుకింగ్ ట్రెడిషనల్ కుకింగ్ అనేది స్టార్ట్ చేసుడు కోసం అని చెప్పేసి తీసుకున్నా. దాంతోపాటుగా ఒక గంప కూడా తీసుకున్నా. గంపకి ఎంత అంటే 10 రూపాయలు. అయితే ఏంటి అంటే మా ఏరియాని రాజ్వాడ అంటారు, అంటే రాజులు పాలించిన ఒక స్థలం అన్నట్టు. ఇక్కడ ట్రెడిషనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మట్టి పాత్రలు కానివ్వండి, బ్యాంబూతో తయారు చేసిన ఆర్ట్స్ కానివ్వండి, చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి. నిజంగా అది నేను నా అదృష్టం అనుకుంటానా, ఎందుకు అంటే ఇట్లాంటి వాటిలలో వంటలు చేసుడు అంటే నాకు బాగా అంటే బాగా ఇష్టం అబ్బా. ట్రెడిషనల్గా చేసేవి కానీ మన ఓల్డెన్ డేస్లో పాత రోజులలోకి పోయి ఇట్లా చేసుడు అంటే నాకు బాగా ఇష్టం, ఇంట్రెస్ట్ అన్నట్టు. పాత వంటకాలు కూడా నేను బాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తా ఇంట్లో, అందుకని చెప్పేసి ఆర్గానిక్ గార్డెన్ కూడా చూపెట్టినా కదా మీకు. సో అట్లా అన్నమాట. సో ఇవన్నిటినీ చూసిన తర్వాత మన కుకింగ్ ఛానల్ అనేది ఎట్లా ఉండబోతుంది అనేది అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆర్గానిక్ మెథడ్లో పాత రోజుల పద్ధతిలో మట్టి కుండలల్లో వంటలు చేసుకునుడు చూసుడు ఇష్టపడే వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం, తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనతోని కనెక్షన్లో ఉండండి. ఓకేనా?